हेलो एवरीवन, वेलकम टू मॉम एंड मीस किचन। मैं रेसीपी वच्चेसी मेंती पुलाव। इदि चाला ईजी अंडी एंड वेरी टेस्टी कूडा, एंड दींट्लो इंग्रीडियंट्स कूडा चाला तक्कुव। मीरु कूडा तप्पकुंडा ट्राई चेयंडी, मीकु कूडा तप्पकुंडा नच्चुतुंदी एंड इट्स वेरी टेस्टी एंड हेल्दी आल्सो। प्रासेस लोकी वेल्लिपोदाम। కదా మెంతికూర అంతా కనిపిస్తుంది, ఇదంతా మేము ఇంట్లోనే గ్రో చేసామండి. మెంతికూర ఇంట్లో పెంచడం చాలా ఈజీ. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే టు గ్రో. 3 to 5 డేస్లో మనకు మెంతికూర మొత్తం రెడీ అయిపోతుందండి. మీరు బయట పర్చేస్ చేసిన దానికి అండ్ ఇంట్లో పెంచిన దానికి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు నేనైతే అలానే ఫీల్ అయ్యాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే ఫీల్ అవుతారు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఇంట్లో పెంచిన మెంతికూర. सो ने पीसेस पीसेस कटे नीट वाशा एंकंटे मट्टी एदना उ कदा अंड आलो वाश् तरवा इला चीसेस कटे अंड नेक्स्ट प्रासेस फस्ट कड़ाई पेको दाटो बॉल आई वेस ने दा तो वैसा मेर 2 स्पून चुपचु అండ్ నెక్స్ట్ పోపు దినుసులు వేయాలండి. ముందుగా ఆవాలు, దాని తర్వాత జీలకర్ర వేయండి. అవి రెండు చిటపటమనాలండి. ఆవాలు చిటపటమన్నాక మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వెల్లిపాయ వేయాలండి. ఇవి చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో 2 లవంగాలు, 2-3 లవంగాలు వేయండి. 2 యాలకులు అండ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, తర్వాత 2 బిర్యానీ ఆకు అండ్ 6-7 పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ మీ కారంకి తగ్గట్టు. అవన్నీ మంచిగా ఫ్రై చేయండి. మనకి ఈ మేతి పులావ్లో బిర్యానీ ఆకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అండ్ దాని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా మెంతి, అదంతా దాంట్లో వేసేసేయండి. దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేయండి. మెంతి అనేది చేదు ఉంటది కదా, ఆ చేదు వెళ్ళేదాకా మంచిగా మిక్స్ చేయండి. ఒక చిటికెడు పసుపు వేసి మంచిగా మిక్స్ చేయండి. మనం ఇక్కడ ఎంత మంచిగా మిక్స్ చేస్తే మన అవుట్పుట్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ మనం తొందరగా తీసేస్తే లాస్ట్లో మనకంత చేదు అయిపోతుంది. అందుకోసం అని చెప్పి ఇక్కడ నీట్గా ఒక 2 to 3 మినిట్స్ మాత్రం ఫ్రై చేయాలి పక్క. सो इला 2 to 3 मिनट्स फ्राई चेस्तुने उंडंडी, मध्य मध्यलो अला कलुपुतू उंडंडी. अंड नेनु 1 अवर् मुंदु ई बियानी नानबेट्टानंडी. 1 अवर् इज एनफ. 1 अवर् नानबेट्टिन बियानी ई मेंती मिश्रमंलो वेसेयंडी. కంప్లీట్ 1 అవర్. ఇది 1 కప్ రైస్ అండి, 1 కప్ రైస్. ఇది మొత్తం ఆ మిశ్రమంలో మిక్స్ చేసేయండి. క్లియర్గా మనకంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేయండి. అండ్ చెప్పాను కదా బటానీ, బటానీ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ మేతి పులావ్లో. మీరు తప్పకుండా వేయాలి బటానీ. మీకు అవైలబుల్ ఉంటే మాత్రం పక్కా వేయండి. సో అలా మొత్తం దాంట్లో మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా కలర్ అవ్వకముందే ఎంతో బాగుంది కదా. సో దీంట్లో 1 కప్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేయాలండి. 2 గ్లాసెస్ వాటర్. 2 గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేయాలండి. 1.5 స్పూన్ సాల్ట్ వేశాను నేను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ యూజ్ చేశాను, మీరు కూడా వీలైతే రాక్ సాల్ట్కి చేంజ్ అవ్వండి. ఎందుకంటే రాక్ సాల్ట్ అనేది చాలా మంచిది. సాల్ట్ వేసిన తర్వాత అలా లైట్గా కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అండి, 15 మినిట్స్ ఇస్ ఎనఫ్. చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో పులావ్ అనేది. అస్సలు మనకి ఏం అంటుకోదండి, నీట్గా వచ్చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఎంత చాలా ఈజీ అండ్ టేస్టీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మిస్ కిచెన్. థ్యాంక్ యూ.